సో గుడ్ మార్నింగ్. ఈరోజు మనము ఇంత హెవీగా రెడీ అయ్యాము. సో మీరు మనం సర్ఫింగో బాడీ బోర్డింగో చేస్తున్నాం అనుకుంటారు, బట్ మనం యాక్చువల్గా వీళ్ళ వాటర్ పార్క్ అయితే వెళ్తాం అన్నమాట. సో దిస్ ఈజ్ వైల్డ్ వ్యాలీ ప్రథమ్ రిసార్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ అన్నమాట, వాటర్ అమ్యూజ్మెంట్ పార్క్. సో దీస్ ఆర్ అవర్ రూమ్స్. సో మీకు రూమ్ టూర్ తర్వాత చూపిస్తాను. ప్రస్తుతం చాలా మెస్సీగా ఉంది ఎందుకంటే నిన్న ఉడిపి నుంచి మొత్తం ఇసుక తెచ్చి నేను ఇక్కడ వేయటం జరిగిందనమాట. ఈ ఒక 40 కిలోమీటర్స్ ఏవే ఉంది ఉడిపికి. సో ఇట్స్ నాట్ ఎ కోస్టల్ ప్లేస్, ఐ మీన్ కోస్టల్ ప్లేసే బట్ బీచ్ సైడ్ లేదు. సో అమ్యూజ్మెంట్ పార్క్ కాబట్టి ఇంకొంచెం దూరంగా కట్టారనమాట. ప్రస్తుతానికి వాటర్ పార్క్ ఇప్పుడు మనం వెళ్ళిపోతే దాని తర్వాత ఎండ మళ్ళీ ఎక్కువైపోతుంది కాబట్టి మన వల్ల అవ్వదన్నమాట. సో చలో ఇది రూట్ అలా ముందుకెళ్తే వాటర్ పార్క్ వస్తుంది. సో ఫస్ట్ వాటర్ యాక్టివిటీస్ చేద్దాం, దాని తర్వాత ఈ స్టే ఎలా ఉంది అనేది మీకు చెప్తాం. సో ఇప్పుడు మనం అలా నడుచుకుంటా వచ్చేసాం అనమాట. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఏరియా. సో ఇక్కడ నుంచి మనకి మొత్తం రిసార్ట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ తెలుస్తాయి. సో ఇది రిసెప్షన్ అండ్ ఇక్కడ కూడా కొన్ని రూమ్స్ ఉన్నాయి. ఇదిగోండి అదైతే హిల్ టాప్ కాటేజ్ అనమాట. సో ఎగ్జాక్ట్గా మనం ఎక్కడైతే ఉన్నామో, సో దిస్ ఈజ్ ఓపెన్ ఎయిర్ థియేటర్, దిస్ ఈజ్ ద వాటర్ పార్క్ అనమాట, ద మెయిన్ అట్రాక్షన్. అండ్ వాటర్ పార్క్ ఇంకొంచెం కింద చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది. సో యా, వెదర్ అయితే బాగానే ఉంది అనిపిస్తుంది. సో కొంచెం ఎండ వస్తే మనకి ఫోటేజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అనమాట. సో చలో మనం ఇంకా వాటర్ పార్క్లోకి దూకి, చాలా రోజులైంది మనం కొంచెం మంచి వాటర్లోకి దూకి, సాల్ట్ వాటర్ బీచ్ వాటర్ అయిపోయింది మన జీవితం అంతా. ఓకే చలో. సమ్మర్లో చాలా వేడిగా ఉంది కదా, సో ఈ టైంలో పెద్ద బకెట్ వాటర్ పడిపోయింది బ్రో. సో దిస్ ఈజ్ ద వాటర్ పార్క్ అనమాట. సో యాక్చువల్గా చాలా తక్కువ మంది ఉన్నారు, యాక్చువల్గా మనం ఒకలో ఉన్నాము. సో మొత్తం అంతా మందే పార్క్. సో వాళ్ళకి స్లైడ్స్ అవి మనకి పెట్టారు. అండ్ ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి, మనం చిన్నపిల్లలమే కాబట్టి మనం కూడా ఆడుకోవచ్చు అనమాట ఇక్కడ. అండ్ అక్కడ అంబ్రిల్లాస్ ఉన్నాయి, అండ్ దాంతోపాటు రెయిన్ డ్యాన్స్ కూడా ఉందన్నారు. బట్ రెయిన్ డ్యాన్స్ నైట్ అయితే చాలా బాగుంటుందని చెప్పారు. సో రెయిన్ డ్యాన్స్ మనం నైట్ చేస్తాము, బట్ ఈ వాటర్ పార్క్ మాత్రం మొత్తం మందే. సో వెళ్ళి దూకేయటమే అనమాట. చలో మనం ఆ పనిలో ఉన్నాం. సో ఇప్పుడు మనం కోడి బీచ్కి వచ్చాము. సో ఇది ఒక 10 కిలోమీటర్స్ ఉంది మన ప్లేస్ నుంచి. అండ్ యా, ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మాల్దీవ్స్ బ్లాగ్ నాకు చూడండి మీరు, అందులో కూడా సన్సెట్ ఇలాగే అవుతుంది. ఐ డోంట్ నో, లైక్ వెరీ బ్యూటిఫుల్. అక్కడ పింక్ కలర్లో ఉంది వ్యూ, ఇటువైపు ఆరెంజ్. ఇప్పుడే సన్సెట్ అయింది యాక్చువల్గా, కొంచెం లేట్ అయ్యాం. సో యాక్చువల్గా మనం సన్సెట్ మన ప్లేస్లో చూసి అబ్బా బలిగొన జాంకాయ అని చెప్పి వచ్చామన్నమాట. వచ్చేటప్పటికి సన్సెట్ అయిపోయింది. బట్ యా, వెరీ బ్యూటిఫుల్ కలర్ ప్యాలెట్ అదంతా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్సో కొడి బీచ్. సో ఇదే నియరెస్ట్ బీచ్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు. ఏమో మనం అలా సన్ చూసుకుని వచ్చేసాము, క్రేజీ థింగ్. అండ్ యా, లెట్ మీ టేక్ సమ్ పిక్చర్స్ హియర్ అండ్ మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాము. సో ఇప్పుడు అర్థమైందనమాట మనకి నైట్ ఎందుకు రెయిన్ డ్యాన్స్ బాగుంటుంది అని చెప్పారు. సో దిస్ ఈజ్ ద అంబియన్స్ నైట్ అయితే. అబ్బోబోబోబాయింగ్లో మనం ఇలాగే వచ్చింటే ఓకే క్రేజీగా ఉంది. సో వీళ్ళు మన కోసం ఓపెన్ చేశారు. ఏజెన్సీ లైట్ అలాగా బాగుంది. ఓకే నేను ఇప్పుడు ఈ రైన్ డ్యాన్స్ ఎంజాయ్ చేసి ఈరోజు మార్నింగ్ మనం చాలా జాగ్రత్తగా జిప్ లైనింగ్ అండ్ స్కై సైక్లింగ్ చేద్దాం అనుకున్నాం. సో దట్ ఈస్ జిప్ లైనింగ్. మీకు కనిపించదు ఎందుకంటే పరిస్థితి ఇలాగుంది. సో బెపర్ జాయ్ హ్యాస్ ఆల్రెడీ ఎంటర్డ్. సో మీకు తెలిసినట్టయితే ప్రస్తుతానికి సైక్లోన్ ఉంది ఇక్కడ, మనం తెలిసిందే కదా. చాలా క్రేజీ సిచ్యువేషన్స్లో వస్తాము. బట్ ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళాలి ఉడిపి, ఎలా వెళ్దాం అనేది చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, చూడండి ఇటువంటి సిచ్యువేషన్స్లో మీకోసం మేము బ్లాగింగ్ అనేది చేస్తున్నాము. సో ఎస్, కైండ్లీ సబ్స్క్రైబ్. బై బై బై.